హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అండర్ఎస్టిమేట్ చేశా వెన్ హీ సైడ్ నేను ఐబీ కరీకులంని గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ న్యూస్లో నేను చూశాను అనమాట ముందు ఇట్ హుగ్మి ఐబీ కరుకులం ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ బట్ నెక్స్ట్ సెకండ్ ఐ థాట్ టిపికల్ యూనో రెగ్యులర్ స్టేట్మెంట్ అండ్ ఐ ఐ డి పేడ్ అటెన్షన్ టు ఇట్ అండ్ ఐ థాట్ దిస్ నాట్ గోన్ హ్యాపెన్ ఫ్రెండ్స్ కానీ ఈరోజు నా న్యూస్ చూసి అబౌట్ యూనో గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరుకులం ఐబీ బోర్డ్తో వాళ్ళు సైన్ చేసుకొని కాంట్రాక్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి చూడగానే దిస్ ఈజ్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇండియాలో ఏ స్టేట్ ఇచ్చేలా ఆయన ఇండియాలోనే కాదు కం ఏ గవర్నమెంట్ కూడా వరల్డ్లో వాళ్ళ కం వాళ్ళ గవర్నమెంట్ లెవెల్లో ఐబీ కరికులమ్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్న స్టేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ కంట్రీస్ కానీ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండ్ఫుల్ జపాన్ ఇలా కొన్ని కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి యూనో యాజ్ అ నేషన్ దే వాంట్ అడాప్ట్ ఫ్రమ్ అ గవర్నమెంట్ సైడ్ టు టీచ్ ఐబీ కరీకులమ్ ఇన్ దేర్ స్కూల్స్ అని చెప్పి ఇన్ దేర్ పబ్లిక్ సిస్టమ్ సో ఇట్ ఈస్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఓకే సో నా ఒపీనియన్లో ఇది గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ థింగ్ అనడానికి త్రీ రీజన్స్ ఏంటి అంటే ఒకటి దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరీకులమ్స్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఇఫ్ నాట్ ది బెస్ట్ ఓకే వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కరిక్యులమ్స్ వాళ్ళ పెడగాజీ కానీ ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట అండ్ సెకండ్ రీజన్ దిస్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్ నర్సరీ గ్రేడ్లో ఐబీ కరిక్యులమ్ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలంటే సమ్వర్ అరౌండ్ త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ ఫీజు నుంచి స్టార్ట్ అవుద్ది ఓకే త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ నర్సరీ గ్రేడ్కి ఫీజ్ ఐబీ కరిక్యులమ్ ఉన్న స్కూల్స్కి ఉన్న మార్కెట్ రేట్ నేను చెప్తున్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు నేను ఇంకా అరౌండ్ త్రీ ల్యాక్స్ చెప్తున్నా అండ్ థర్డ్ రీజన్ ఈ ఐబీ కరిక్యులమ్ ఇట్స్ ఉన్న స్కూల్స్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఆంధ్రాలో రెండో మూడో ఉన్నాయి విజయవాడలో ఒకటి ఉంది వైజాగ్లో ఒకటో రెండో ఉన్నాయి దట్స్ ఆల్ ఐబి కరికులం స్టాండర్డ్స్ మీట్ అవ్వడం ఒక స్కూల్ అండ్ ఐబీ కరీకులం టీచ్ చేసే టీచర్స్ని వాళ్ళు పెట్టుకోవడం రిక్రూట్ చేసుకోవడం ఆ టాలెంట్ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు సో ఈ త్రీ రీజన్స్ వల్ల ఫస్ట్ ఈ థాట్ ఈజ్ గ్రౌండ్ బ్రేకింగ్ థాట్ ఓకే అండ్ మీరు అనుకోవచ్చు మీరు ఎవరన్నా కానీ ఏది ఇంత ఇంత లేపుతున్నారు ఈ ఎడ్యుకేషన్ ఐబీ కరీకులం అంటే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా మీరు ఎవరికన్నా దీని ఇంపాక్ట్ అర్థం చేసుకోవాలి అంటే మీకు ఈ మూడు విషయాలు అర్థం కావాలి ఫస్ట్ మీకు పొలిటికల్ విషయాలుని చెత్త పాలిటిక్స్ని పక్కన పెట్టి మెచ్యూర్గా నిజంగా జనాలకి పనికొచ్చేది ఏంటి పాలిటిక్స్లో అని మీకు చెత్త పాలిటిక్స్ని పక్కన పెట్టి గమనించే మెచ్యూరిటీ మీకు ఉండాలి అండ్ సెకండ్ థింగ్ మీకు జనరల్గానే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంటే మన జనాలకి అన్నం పెట్టేది వృద్ధిలోకి తీసుకొచ్చేది ఒక కుటుంబాన్ని కానీ ఒక స్టేట్ని కానీ వృద్ధిలోకి తీసుకొచ్చేది నిజంగా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండేషన్ థింగ్ అని మీ వాల్యూస్లో ఇది ఒకటి అయి ఉండాలి అండ్ మూడోది మీకు ఐబీ ఐబీ కరికులం అంటే ఏంటో ఒక జనరల్ అవగాహన ఉండాలి మీరు గూగుల్ చేయొచ్చు అసలు ఇది ఎంత హోలిస్టిక్గా ఒక ఒక చైల్డ్ స్కిల్స్ని పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది వాళ్ళ అప్రోచ్ ఎందుకు అంత యూనిక్గా ఉంటుందని అని మీకు నేనేం స్పెషల్గా చెప్పనవసరం అసలా ఇట్స్ టైం వేస్ట్ మీరు గూగుల్ చేయండి బోల్డ్ అంత కంటెంట్ ఉంది యూట్యూబ్లో కొట్టిన వచ్చేస్తాయి ఓకే సో ఈ మూడిట్లో మీకు ఏ ఒక్కటి లేకపోయినా దీని ఇంపాక్ట్ మీకు తెలీదు ఎంత ఎంత బ్యూటిఫుల్ థింగ్ జరుగుతుందంటే అంత అంటే నేను చెప్పేది ఎగ్జిక్యూషన్ విషయం కూడా వద్దాం యూనో ముందు అసలు ఆ థాట్ ఆ యూనో దెరి దెర్ ఇస్ సంథింగ్ వాల్ ఎస్ ఆడేషియస్ గోల్స్ ఓకే అంద ఏదో ఇప్పుడున్న దాన్ని మేము కొంచెం మెరుగు చేస్తాం అనేది కాకుండా అరే అసలు లెట్స్ లెట్స్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ అని చెప్పేసి ఈయనో ఆడేషియస్ గోల్ సెట్ చేస్తారు చూసారా నాకు అదే థాట్ వచ్చింది అండ్ ఇది సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే కొడితే కుంబసాలని కొట్టాలి అన్న డైలాగ్స్ మీరు వింటూ ఉంటారు కదా స్టేట్మెంట్స్ ఇది అట్లాంటిది అనమాట ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా ఓకే సో డీటెయిల్స్లోకి వెళ్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి వీళ్ళకి ఫస్ట్ గ్రేడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ సెకండ్ గ్రేడ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇయర్ థర్డ్ గ్రేడ్ అలాగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క సంవత్సరాన్ని పెంచుకుంటా వీళ్ళు ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా టెన్త్ క్లాస్ అండ్ ట్వంటీ 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 థర్టీ సెవెన్ కల్లా ట్వెల్త్ క్లాస్ని వీళ్ళు రన్నింగ్లోకి తీసుకొచ్చని చెప్పేసి వీళ్ళ ప్లాన్ అండ్ నెక్స్ట్ వన్ ఇయర్ వీళ్ళ టీచర్స్ని ట్రైనింగ్లో ట్రైన్ చేస్తారంట ఐబీ కరికులంలో సో ఫ్రెండ్స్ ఇక్కడ టీచర్ ట్రైనింగ్ గురించి ఒక మాట చెప్పాలి అంటే అందరు టీచర్స్ గురించి కాదు ఇది గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది ఉంటారు నాకు కొంతమంది ఉంటే ఓకే అంటే నాకు గవర్నమెంట్ శాలరీ వస్తుంది నేను వీళ్ళకి చదువు చెప్పినా చదవపోయినా నన్ను అడిగేవాడు ఎవడు వీళ్ళకి చదువు చెప్పకపోయినా నాకు పోయేదేంటి అని చెప్పి సోంబేరీ ఫెలోస్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే కొద్దిమంది ఉండుంటే వాళ్ళ గుండు పగిలిపోద్ది గవర్నమెంట్ కనుక ఈ ఐబీ కరికులమ్ని దాని దాని నుంచి లెర్నింగ్ అవుట్కమ్స్ సీరియస్గా తేవాలి అని చెప్పేసి పూనుకుంటే ఇక్కడ టీచర్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది ఫ్రెండ్స్ మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఐబీ కరీకులం ఉన్న టీచర్స్ని తే తేవడానికి వాళ్ళకి వాళ్ళకి శాలరీ ఇచ్చిన రాట్లా ఓకే అంత టఫ్ కరీకులం ఇది సో మన గవర్నమెంట్ టీచర్స్ నుంచి అలాంటి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి లర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి అంటే ఇలాంటి థింకింగ్ ఉన్న వాళ్ళ గుండు పగిలిపోద్ది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఓకే ప్రొడక్టివ్గా వాళ్ళకి మంచి స్ట్రెస్ క్రియేట్ చేయడం మంచి డైరెక్షన్ వైపు తీసుకెళ్ళడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఓకే అండ్ మీరు కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే టీచర్స్ బాగా ట్రైన్డ్గా ఉన్నవాళ్ళు మంచి కేపబుల్గా ఉంటే పిల్లలు మంచి కేపబుల్గా మంచి స్కిల్డ్గా తయారవుతారు పిల్లలకి మంచి స్కిల్స్ మంచి కేపబిలిటీస్ ఉంటే ఆటోమేటిక్గా సొసైటీ దాని ద్వారా మన స్టేట్ వెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది టీచర్స్కి ఉన్న పవర్ అట్లాంటిది అంత కీ రోల్ ప్లే చేస్తారు రియల్గా స్టేట్ డెవలప్మెంట్లో టీచర్స్ ప్లే చేసే రోల్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకే ఈ ఐబీ కరికులం కాంటెక్స్ట్ వల్ల ఐబీ కరికులం తేవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మొదలయ్యి ఇది ప్రైవేట్ స్కూల్స్కి కూడా పరిగెత్తాలి యూనో టీచర్స్ ఐబీ కరీకులం టీచ్ చేసే స్టాండర్డ్స్కి ఓకే మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం అండ్ ఇంకపోతే ఎడ్యుకేషన్ మాఫియా అనేది మన స్టేట్లో ఒకటి ఉందని చెప్పేసి ఒక టాక్ సో ఎడ్యుకేషన్ మాఫియా అనేది ఉండుంటే యాక్చువల్లీ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి దే కెన్ యాక్చువల్లీ గివ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ టు షట్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అవుట్కమ్స్ వస్తే ఒకవేళ నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసే పేరెంట్స్ అందరు క్వశ్చన్ చేస్తారు ఈ డబ్బులు దండుకునే ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారు కదా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు వచ్చి అరే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నవాళ్ళు అక్కడ ఇంత తక్కువగా ఆల్మోస్ట్ నిల్ ఫీజు కట్టించుకుంటా అక్కడ వాళ్ళు ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తే మీరు లక్షల లక్షలు దండుకుంటా ఏంది మీరు చేసేది సోది అని చెప్పేసి దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ దే దే విల్ రియలీ హ్యావ్ టు బీ కన్సర్న్ అబౌట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ప్రైవేట్ స్కూల్స్ ఈ మెడిసిన్ ఐఐటి జేఈలు ఇటు వెనక వదిలేసి పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలంట బండబూతి బండ బండబూతు పిల్లలకి వాళ్ళ ఎమోషనల్గా సోషల్గా నలుగురితో కలిసి ఒక ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి ఒక కాన్సెప్ట్ని డిఫరెంట్ వేస్లో ఎలా థింక్ చేయాలి నేను మ్యాథ్స్లోనే చూస్తాను ఫిజిక్స్లోనే చూస్తాను కెమిస్ట్రీలోనే చూస్తాను అంటే కుదరవు ఓకే సో వాళ్ళకి హోలిస్టిక్ స్కిల్స్ ఎలా నేర్పించాలి వీళ్ళు సో అవి ఎంత చేయడం బదులు ఇంత ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చేసేస్తే సార్ మీకు ఐదేళ్ళు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఒక ప్యాకేజ్ తీసుకునే ఆప్షన్ ఉండుంటే ఒకవేళ అది తీసుకొని ఉండొచ్చు ఆ ఎడ్యుకేషన్ మాఫియా అనేది ఉండుంటే బట్ యునో ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఫర్ సంబడి ఎట్ అ సీఎం లెవెల్ టు డ్రైవ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫ్రెండ్స్ ఇదంతా పాలిటిక్స్ పక్కన పెట్టి చూడాలి మీకు ఆ మెచ్యూరిటీ ఉంటే యుల్ అండర్స్టాండ్ దిస్ స్పిరిట్ సో ఆ ప్యాకేజీని పక్కన పెట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ రన్ చేయాలంటే పర్సనల్గా అలాంటి వాల్యూస్ ఉన్నవాళ్ళే చేయగలరు ఎడ్యుకేషన్ పట్ల సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ మాఫియా అనేది ఉండుంటే ఓకే సో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ పరిస్థితి ఏంటి ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి వద్దాం ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ మీకు తెలిసి ఉంటాయి అందరూ కాదు కొన్ని మీకు తెలుసు ఏవో అవి అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీకు తెలుసు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐబీ కరికులం కలన చాలా తక్కువ గ్రేడు కరికులమ్స్ టీచ్ చేస్తా లక్షలకి లక్షలు ఫీజు దండుకునే వాళ్ళ పరిస్థితి ఏమవుద్ది ఒకవైపు ఐబీ కరికులం టీచర్స్ స్టాఫ్ దొరకడమే చాలా చాలా గగనం అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా ఆల్మోస్ట్ నిల్ శాలరీస్కి ఫీజ్కి వీళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇది ట్రెమెండస్ ప్రెషర్ తీసుకొస్తుంది ఇన్ అ వెరీ గుడ్ వే టు ద సొసైటీ పేరెంట్స్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ మనం ఇందాక అనుకున్నట్టు పేరెంట్స్ విల్ స్టార్ట్ షోయింగ్ వాట్స్ హ్యాపనింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హౌ యునో అప్ దేర్ సిస్టమ్ ఇస్ ఓకే అండ్ అండ్ నాకు ఇక్కడ మన కమ్యూనిటీలో కూడా ఒక పోల్ పెట్టాను యూనో దెర్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఓట్స్ ఆర్ పోలింగ్ చేస్తూ ఉన్నారు దానికి యూనో వెదర్ ఆ స్కూల్ డ్రాప్ అవుట్ చేసి వీళ్ళు మార్పిచ్చేస్తారా గవర్నమెంట్ స్కూల్స్కి లేదా కాదు కాదు ఇంటర్నేషనల్ స్కూల్లోనే మేము చదివిస్తాము మాకు స్టేటస్ ఇంపార్టెంట్ అని పనికి మనల్ని చెత్త ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపిస్తా లక్షలు దండుకుంటున్నా ఆ స్కూల్కే పంపిస్తారా అని చెప్పి నేను పెట్టాను యూనో ఇంట్రెస్టింగ్ యూనో పోలింగ్ నడుస్తుంది అక్కడ విచ్ ఇస్ అవుదాం దాని గురించి కూడా మళ్ళీ విల్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ ఎపిసోడ్ సో సో ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో పవర్లోకి వస్తే ఐ థింక్ దిస్ ఈజ్ ఇనిషియేటివ్ దట్ దే షుడ్ నాట్ ట్యాంపర్ విత్ బికాస్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టేట్ డెవలప్మెంట్ ఓకే అండ్ వైసీపీనే కంటిన్యూ అయితే ఐ డోంట్ థింక్ యూనో దీని వెనకాల దీని దీన్ని దీన్ని వాళ్ళు తక్కువ డైల్యూట్ చేసి డైల్యూట్ చేసే ప్రసక్తే ఉండదు బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ టు మీ లైక్ దిస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సో వైసీపీ వస్తే ఈ ఇనిషియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ డోంట్ థింక్ ఇస్ అ ప్రాబ్లం బట్ టీడీపీ ఒకవేళ వస్తే ఈ ఇనిషియేటివ్ చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్లాలని నా స్వార్థమైన మన స్టేట్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నా స్వార్థమైన కోరిక ఫ్రెండ్స్ ఇదంతా కూడా జస్ట్ మనం ఐడియాకి ఇప్పుడు దాకా వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్కి ఐబీ బోర్డుని తీసుకొచ్చి వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఈ రోడ్ మ్యాప్ లేఅవుట్ చేసి అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేసిన దానికి మనం అప్రిషియేషన్గా డ్యూ క్రెడిట్ ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి కాబట్టి ఇఫ్ దే డిజర్వ్ ఇట్ మనం మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ ఇంకొక క్యాచ్ ఏంటి అంటే జస్ట్ లాంచ్ చేయడం అనేది సరిపోదు ఎవ్రీథింగ్ బాయ్స్ డోన్ టు ఎగ్జిక్యూషన్ ఓకే నిజంగా వీళ్ళు ఈ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ అక్కడ నుంచి బయటకు వస్తున్న పిల్లల లెర్నింగ్ అవుట్కమ్స్ మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేసేది ఈ చెత్త ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కాదు వాళ్ళు మనం ఏమైనా క్రిటిసైజ్ చేస్తాం ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే మీరు లక్షల లక్షల డబ్బులు దండుతా యాక్చువల్ లెర్నింగ్ అవుట్కమ్స్లో ఇంప్రూవ్మెంట్ చూపించకుండా మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ని పెట్టకుండా ఆర్ జస్ట్ రన్నింగ్ ద షో అండ్ పిచ్చి పేరెంట్స్ కూడా వాళ్ళు స్టేటస్ గోల్లో పడిపోయి పంపించడమే ఇంకా పంపిస్తూ ఉంటారు అలాంటి స్కూల్స్కి అని చెప్పి ఎందుకంటాం లెర్నింగ్ అవుట్కమ్స్లో అది మనకి ఆ మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా వాడుకున్న బోర్డు ఆ ఇన్ఫ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ట్రాన్స్లేట్ అవ్వట్లేదు కాబట్టి అది బోడీ అని ఎందుకు అంటున్నానంటే అది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ అల్టిమేట్గా అది పర్ఫార్మెన్స్ లెర్నింగ్ అవుట్కమ్స్కి ట్రాన్స్లేట్ చేయట్లేదు కాబట్టి అది చెత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ కూడా అలాంటి స్టేజ్లో ఒక ల్యాండ్ అప్ అవ్వకూడదు ఇలాంటి ఇనిషియేటివ్ని దే హ్యావ్ టు సీ త్రూ ఇట్ దట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద రైట్ స్పిరిట్ ఓకే ఇదంతా కూడా ఐబీ కర్కులం అవ్వచ్చు మీరు ద వే యు ఆర్ డిజిటైజింగ్ మీరు పిల్లలకి కిట్స్ ఇవ్వడం ఎవ్రీథింగ్ షుడ్ కన్వర్జ్ ఇన్ టు లెర్నింగ్ అవుట్కమ్స్ అందులోకి వస్తేనే అందులోకి ట్రాన్స్లేట్ అయితేనే ఈ గుడ్నెస్ అంతా మనం నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫామ్ అయినట్టు అప్పుడు లెక్కలోకి వేసుకుంటాం అప్పటిదాకా వి అప్రిషియేట్ దిస్ యాజ్ అ గుడ్ ఇనిషియేటివ్ యూనో అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఓకే ఓన్లీ అ గుడ్ స్టార్ట్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎండ్ జస్ట్ కరిక్యులమ్స్ తీసుకొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చేస్తే సరిపోదు ఇట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు ద ఎండ్ ఎండ్స్ ఏంటి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ ఓకే వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా జరిగితేనే దెన్ దిస్ ఇస్ అన్ ఓవరాల్ గుడ్ పాలసీ అవుతుంది రైట్ సో విత్ దాట్ ఫ్రెండ్స్ యూనో నాకు ఒక్క విషయం చెప్పండి బిఫోర్ వీ కన్క్లూడ్ ఒకవేళ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ గవర్నమెంటో వచ్చే గవర్నమెంటో హూ సో ఎవర్ ఇస్ పార్టీ ఇన్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరీకులం నుంచి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తే పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఇక్కడ మంచిగా డెవలప్ అవుతున్నారని మీకు తెలిస్తే మీరు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తారా అనే పాయింట్ నాకు చెప్పండి ఓకే విత్ దాట్ అండ్ అండ్ లాస్ట్లీ ఫ్రెండ్స్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్ టేకింగ్ సచ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్ నా తెలిసి ఏ థింగ్ ట్యాంక్స్ కూడా ఇది కళ్ళలో కూడా ఇమాజిన్ చేసి ఉండరు ఐబీ కరికులమ్ని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా తీసుకురావడం అనేది ఇట్స్ అ రియలీ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్స్ సార్ మై హార్డిక్ కంగ్రాచులేషన్స్ టు యూ బికాస్ ఐఎమ్ సూపర్ సెల్ఫిష్ అబౌట్ స్టేట్ డెవలప్మెంట్ అండ్ దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టేట్ డెవలప్మెంట్ అండ్ ఆన్ ద్యాట్ నోట్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్ థ్యాంక్ యూ